గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కంచుకోట లాంటి జిల్లాలో కూడా ఇప్పుడు ఆ పార్టీ తడబడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో బలమున్న పార్టీలను పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ తర్వాత ఆ స్థాయి టీడీపీకే ఉంది. ఊరువాడ అంతా కూడా అయితే కాంగ్రెస్ లేకపోతే టీడీపీ అన్న పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. 2013లో గ్రామీణ స్థాయిలో దూకుడు చూపించిన టీడీపీ ఇప్పుడు అదే గ్రామాల్లో చితికిల పడింది. ఎక్కడైతే అన్నగారు ఎన్టీఆర్ పార్టీ నిలబెట్టారో అక్కడ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది. టీడీపీకి బలమైన జిల్లాలుగా ఉన్న విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ ఉనికిని ప్రశ్నించేలా మారాయి. ఒకప్పుడు టీడీపీ నెత్తిన పెట్టుకున్న గ్రామాలని ఆశ్చర్యపోయే పరిస్థితి కల్పించాయి. మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలోనూ, ప్రకాశం జిల్లాలోనూ పార్టీ మరింత దీలాపడడాన్ని తేలికగా తీసుకోవాల్సిన విషయం కాదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే ఆది నుంచి ప్రకాశం జిల్లా టీడీపీకి కంచుకోట. వైఎస్ రంగంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ కు బలం చేకూరింది. అయితే అప్పట్లోనే అలర్ట్ అయిన చంద్రబాబు 2014 నాటికి పరిస్థితిని టీడీపీకి అనుకూలంగా మార్చుకున్నారు. అందుకే గత 2019 ఎన్నికలో వైసీపీ సునామీ, జగన్ ప్రభావం భారీ ఎత్తున వీచిన ఇక్కడ 4 నియోజకవర్గాల్లో టీడీపీ విజయం దక్కించుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది. కీలకమైన నాయకులను చంద్రబాబు చేజార్చుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం జరిగిన 4వ విడత పంచాయతీలో కేవలం 26 స్థానాలకే పరిమితమైంది. దీన్ని బట్టి కంచుకోటలో సైకిల్కు పడుతున్న పంక్చర్లు చాలా పెద్ద హెచ్చరికలే పంపుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి చంద్రబాబు ఇకనైనా పార్టీని డెవలప్ చేస్తారో లేదో చూడాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో